హాయ్ ఫ్రెండ్స్, కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీనివల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే మన దేశం యొక్క స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్, నిఫ్టీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఎంతగా అంటే దాదాపు మన ఆర్థిక వ్యవస్థ 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. అంటే 2008లో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. దాదాపు 20 నుంచి 25% నష్టపోయాం. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో కుబేరులు వాళ్ళ సంపదను చాలా కోల్పోయారు. అందులో ఆసియాలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ కూడా తన సంపదను చాలా కోల్పోయారు. అది ఎంత అంటే దాదాపు $20 బిలియన్. అది మన రూపాయల్లో చెప్పాలి అంటే అక్షరాల 140,000 కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 నుంచి 25% నష్టాల బాట పడ్డాయి. అంతేకాకుండా ఇండియాలో అతిపెద్ద ఇండస్ట్రీస్ అయిన టాటా మరియు ఎల్ఎన్టి, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు చాలా సంపదను కోల్పోయాయి. వీటి ప్రభావం వల్ల ఇండియా ఆర్థిక మాంద్యంకి వెళ్ళే అవకాశం చాలా ఉంది. దీనివల్ల నిరుద్యోగం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంఎన్సి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.